పెద్దపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పాదయాత్ర చేపట్టారు. ఓదెల మండలంలోని పలు పనులకు సంబంధించి ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటూ ఆయన యాత్ర నిర్వహించారు. మడక నుండి గుంపుల వరకు ఇసుక కార్వీలను రద్దు చేయాలని, ధ్వంసమైన రూట్లను వెంటనే పునర్నిర్మించాలని, ఇసుక రీచ్లను రద్దు చేసి మానేరు పరివాహక ప్రాంత గ్రామాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలు ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని తెలిపారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి మానేరు ఇసుక ఏటీఎంలో మారిందని విమర్శలు చేశారు. ఎమ్మెల్యే అధికార దాహానికి, స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల అవినీతికి కాంట్రాక్టర్తో కుమ్మక్కై దోచుకుంటున్నారన్నారు. మానేరు పరివాహక ప్రాంతంలో ఇసుకను వందలాది లారీలతో అక్రమంగా తరలిస్తూ వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ మానేరు నుండి మరి తాగునీరు వచ్చేటువంటి పరిస్థితి, అటువంటి పొత్తికపల్లికి ఇవాళ మిషన్ భగీరథ నీళ్ళు వచ్చి ఆనాడు మనం పది బిందెలు పట్టుకుంటే ఇవాళ బిందె నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆనాడు ఏ టైంలో అంటే ఆ టైంలో మనం స్నానానికి సరిపోతుండే, తాగటానికి సరిపోతుండే, ఇంకా నీళ్ళు ఎక్కువైతే కూరగాయల చెట్లకు కూడా ఆ రోజు మనం నీళ్లు పెట్టి పండించుకున్నాం పొత్తికపల్లిలో. అటువంటిది ఇవాళ మానేరు నుండి ఎస్ఆర్ఎస్పీ నుండి ఇవాళ మన ప్రాంతానికి పొత్తికపల్లి గేటు దాటాయి. బాగా నీళ్లు వచ్చినప్పుడే ఇటు పక్క నీళ్లు వస్తాయి. మరి కాలువ నీళ్లు కొద్ది కొద్దిగా వచ్చినప్పుడు సంవత్సరం మొత్తం కూడా ఒక్కసారి కూడా మన ఈ గేటు దాటి పొత్తికపల్లి శివారు కానీ, పేట శివారు కానీ, శానగొండ శివారు కానీ, మడక శివారు కానీ కాలువ నీళ్లు వేరేటువంటి పరిస్థితి లేదు. ఈ గ్రామాలన్నీ కూడా ఇవాళ పంట పొలాలు పండించుకుంటా ఉన్నాం. అటువంటి మానేరు మరి రెండు సార్లు ఇదే పొత్తికపల్లిలో, నేను పొత్తికపల్లి పక్కనే రూపనారాయణపేట నాది, చిన్నప్పటి నుంచి పొత్తికపల్లి చదువుకున్నా, పొత్తికపల్లి ఇన్ని ఇల్లు తెలుసు, నాకు తెలియని మనిషి లేడు, నేను తెలియని మనిషి లేడు. ఇవాళ ఎట్లుందే మన కథ అంటే